ఉదాహరణకి గ్లూకోజ్ మెటబాలిజం వాడే ఒక వ్యక్తి సపోజ్ ఒక 100 కిలోలు అయ్యాడు అనుకోండి, అతను ఒక 30 కిలోలు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాడు, రోజు రెండు బిర్యానీలు తినే పర్సన్ ఇవాళ సడన్గా మానేసి రోజు రెండింటినే తింటాడు అనుకోండి, రెండింటిని తిన్నా కూడా అతను తగ్గడు. కారణం ఏంటంటే అతను తిన్న రెండింటికి కూడా ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ అనే తల్లి అక్కడ ఉన్నంతకాలం మీరు అక్కడ ఉండే పిల్లని మీరు తేలేరు. ఇన్సులిన్ అనే తల్లి హార్మోన్ ఫ్యాట్ తాలూకు తల్లి అక్కడ ఉన్నంతకాలం అది తయారు చేసి పెట్టిన డీఫ్రిజర్ అనే ఫ్యాట్ మన ట్రైగ్లిసరైడ్స్ ఆ ఫ్యాట్ని మీరు రిమూవ్ చేయడం సాధ్యపడదు. మరి ఫ్యాట్ తిన్నప్పుడు ఎలా సాధ్యపడుతుంది? ఫ్యాట్ తిన్నప్పుడు పక్కన ఇన్సులిన్ ఉండదు కాబట్టి మనకి శరీరంలో ఉండే ఫ్యాట్కి లోపల ఉండే ఫ్యాట్కి యాక్సెస్ వచ్చి మనం అలా తీయగలుగుతాం. నిజానికి అక్కడ కన్ఫ్యూజన్ అంతా ఏంటంటే మనాళ్ళు ఒక ముద్ర ఒకటి వేశారు ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుందని. ఎంతకంటే పకోడీ కవర్ ఇంకోటి ఉండదు, చాలామంది తెలియక మాట్లాడతారు. అది ఈవెన్ ఎండోక్రినాలజిస్టులో కూడా కొంతమంది నాతో ఇంతకుముందు టీవీ సంభాషణలో మాట్లాడతా వాళ్ళ నిజంగా నేను ఏదో హాఫ్ నాలెడ్జ్ అన్నాను, చాలా తప్పు మాట అది, నెగిటివ్ నాలెడ్జ్ అంటాం కూడా పాప మాట్లాడి.